నమస్తే అండి. ఈరోజు జరిగిన అసెంబ్లీ ఫలితాల్లో మీరు ఎలా విశ్లేషిస్తారండి బాబ్జీరావు గారు? జై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, పార్టీ ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి. ఇప్పటి వరకు 1982 అన్నగారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగా, ఒక కార్యకర్తగా, ఒక సీనియర్ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి మా సాయశక్తిలా మాకు అవకాశం ఇచ్చినంత వరకు మేము చేయగలిగిన ఏర్పాట్లు, మేము చేయగలిగిన పనిని మేము చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ఈ సంవత్సరం 1924 మా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ పి ఘనబాబు గారు ఘన విజయానికి మా సాయశక్తులు శ్రమించి కష్టపడ్డం, ఆ ఫలితాన్ని ఇవాళ ప్రజలు ఘనబాబు గారిని నాయకత్వాన్ని కోరుకుంటూ, అలాగే ప్రజలు కూడా ఘనబాబు గారి మీద విశ్వాసంతో ఓట్లు వేసి ఆయన తాలూకా విజయానికి కృషి చేశారు. ఘనబాబు గారికి జయ జయలు చెబుతూ ప్రజలందరికీ కూడా ఓట్లు వేసిన ప్రజలందరికీ తదితర పరోక్షంగా ప్రత్యక్షంగా ఓట్లు వేసిన ప్రజలందరి ఓట్లర్లందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇప్పటి నుంచి మన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని మన ఘనబాబు గారు మన గ్రామంలో ఉండి ప్రతి విషయాన్ని మనతో పంచుకొని మనందరికీ కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ, ఇవాళ జరిగిన ఎన్నికలు మామూలువి కాదు, ఒక పార్టీ అఖండ విజయాన్ని సాధించింది, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వగలిగే ఇటువంటి సమయం వస్తుందని అనుకోలేదు, కానీ ఎంత మెజార్టీ వస్తుందని కూడా అనుకోలేదు. అలాంటిది అఖండ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. ఈ కూటమి ఎంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని, ఎనలేని సేవ చేయాలని కోరుకుంటూ ఈ వాటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, జై ఘనబాబు, జై జై తెలుగుదేశం, జై జన్మభూమి. మీ సీనియర్ కార్యకర్త బాబ్జీరావు, చంద్రనగర్, గోపాలపట్నం.